ప్రభు పేరిట మీకు శుభములు తెలియజేస్తున్నాను. ఆన్ ద గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ వరముల గురించి నేను మాట్లాడనే ఉన్నాను. పరిశుద్ధాత్మ శక్తి ప్రతి ఒక్కరికి కూడా రక్షణ పొంది బాప్తిజం పొంది ఆశ గల ప్రతి విశ్వాసికి దేవుడు అనుగ్రహించే గొప్ప వాగ్దానము పరిశుద్ధాత్మ శక్తి. ఈ పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుకుంటారని అపొస్తలుల గారి 1:8 యేసు ప్రభు మరి శిష్యులకు సెలవిస్తున్నాడు. మీరు వేచి ఉండి ఇట్టి శక్తిని పొందుకోవాలి, శక్తి పొందుకున్న తర్వాత మీరు భూమి దిగంతముల వరకు నాకు సాక్షులై ఉంటారని. ఆత్మ నుండి ఉద్భవించిన వరములు 9 పౌలు భక్తుడు 1 కొరింథీ 12 సెలవిస్తున్నాడు. మీరు ఆత్మవరముల గురించి విపులంగా మీరు నేర్చుకోవాలంటే 1 కొరింథీ 12:13-14 వరుసగా మీరు ఏకాగ్రతతో చదివితే తప్పకుండా పరిశుద్ధాత్మ వరముల గురించి ఉన్న అవగాహన, సరియైన అవగాహన మీకు దేవుడు బయలుపరుస్తాడు. పౌలు భక్తుడు కొరింథీ సంఘంలో పరిశుద్ధాత్మ పేరట ఉన్న గలిబిలిని వాక్యం ద్వారా వారికి ఉపదేశిస్తున్నాడు, దేవుని క్రమము వారికి నేర్పిస్తున్నాడు. 14 మరి ఒక మాట అంటాడు, 39:40 చూడండి. కాబట్టి నా సహోదరులారా, ప్రవచించుట ఆసక్తితో అపేక్షించుడి, భాషలతో మాట్లాడట ఆటంకపరచకుడి, కానీ సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరగనీయుడు. ఎవ్రీథింగ్ షుడ్ బి డన్ ఇన్ డీసెన్సీ అండ్ ఆర్డర్లీనెస్. ఎందుకు? ఆత్మ పేరట చాలా గలిబిలి సంఘములో జరుగుతుంది. ఆత్మ అని అల్లర్లు, పెద్ద కేకలు, శబ్దాలు. అన్యజనులు ఆలయంకి వచ్చినప్పుడు వారికి ఎటు అర్థం కాకుండా వారు కలవరపడడం, ఇవన్నీ సంఘములో కొరింథీ సంఘములో జరిగినవి. కాబట్టి పౌలు భక్తుడు అంటున్నాడు, ప్రవచించేవారు ప్రవచించండి, భాషల్లో మాట్లాడేవారు భాషల్లో మాట్లాడటం ఆటంకపరచకండి, కానీ మీరు ఏది చేసినా కానీ మర్యాదగాను క్రమముగాను జరగనీయుడని సెలవిస్తున్నాడు. దేవుడు ఎప్పుడూ అల్లరికీ కర్త కాడాడు. 1 కొరింథీ 14:32 చూడండి. అందరూ నేర్చుకున్నట్లును, అందరూ హెచ్చరిక పొందినట్లును, మీరందరూ ఒకని తర్వాత ఒకడు ప్రవచింపవచ్చును, మరియు ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనంలో ఉన్నవి. అలాగే పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానమున కర్తయి, కానీ అల్లరికి కర్త కాడు. దెర్ షుడ్ నాట్ బి ఎనీ కన్ఫ్యూజన్, ఎనీ కెవోస్, చాలా గడబడులు, అల్లర్లు, కేకలు. వాళ్ళు అనుకుంటారు అల్లరి పరిస్థితిలో దేవుడు దిగొస్తాడని, కానే కాదు, ఆయన సమాధానకర్తయ్య దేవుడు. ఆయన ఎక్కడుంటాడో అక్కడ క్రమం ఉంటుంది. దేవుడు ఉండే చోట చాలా క్రమం ఉంటుంది, అల్లర్లు ఉండవు. ఆయన అల్లరికి కర్త కానే కాడు, సమస్తము క్రమముగాను మర్యాదగాను జరిగించడి. లేదండి, ఆత్మ దిగొచ్చింది అందుకే మేము మమ్మల్ని మేము మర్చిపోయామంటే తప్పు. ప్రవక్తల ఆత్మ ప్రవక్తల స్వాధీనంలోనే ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఈరోజు 9 వరాల్లో మొట్టమొదట నేను మీకు వివరించేది ప్రవచన వరం. అంటే పరిశుద్ధాత్మ వచ్చింది, నా స్వాధీనంలో నేను లేను, అందుకే ఇంత అల్లరి చేసినాను అని అనుకోవడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే ప్రవక్త తన ఆత్మను తన స్వాధీనంలో పెట్టుకుంటాడు. ఈజ్ వెల్ విత్ ఇన్ హిస్ కంట్రోల్. ఇప్పుడు ఒక లారీ హైవేలో నడిపిస్తున్నాడు, పరిశుద్ధాత్మ వచ్చేసింది, పరిశుద్ధాత్మతో నింపబడి ఆ స్టీరింగ్ వీల్ మీద నుండి 2 ఎత్తి హల్లెలుగా హల్లెలుగా అన్నాడు అనుకోండి, ఆ లారీ ఎటో పోయి డ్యాష్ అవుతుంది, మరణమే సంభవించవచ్చు. అలా కాదు పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ ఎప్పుడు కూడా నియంత్రణలోనే ఉంటుంది.
ఒక ప్రవక్త తన ఆత్మను తన స్వాధీనంలో పెట్టుకోగలడని వాక్యంలో ఉన్నది. ఈ వరాలు పొందుకున్నవారు ఈ ప్రదర్శనలు చాలా చూపెడుతూ ఉంటారు. నిండుకుండలు తొణకమని ఒక మాట నా జ్ఞాపకానికి వస్తుంది. నిండుగా నువ్వు దేవుని ఆత్మతో నింపబడినప్పుడు ఎవరికి చూపెట్టడానికి కాదు నీ ఆత్మను పొందుకున్నది. ద స్పిరిట్ దట్ యు హవ్ రిసీవ్డ్ ఈజ్ నాట్ ఫర్ డెమాన్స్ట్రేటింగ్ ఆర్ షోయింగ్ టు అదర్స్. నీవు ఏ వరము పొందుకున్నా అది నీ యొక్క ఆత్మీయ అభివృద్ధికి బాగుంటుంది, దోహదపడుతుంది. ఏ వరమైనా విశ్వాసికి దేవుడు ఇస్తే ఆ వరము సంఘము యొక్క క్షేమాభివృద్ధి కానీ మర్చిపోకూడదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గాడ్ ఎండోస్ యూ విత్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఆర్ ద గిఫ్ట్ ఆఫ్ ద స్పిరిట్. ఇట్ ఈస్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద చర్చ్. అంటే ఆ సంఘములో నీ ద్వారా ఆత్మకార్యాలు జరుగుతున్నాయి, నీ ద్వారా విశ్వాసులు బలపరచబడుతున్నారు, నీ ద్వారా సంఘము అభివృద్ధిలోకి వస్తుంది, సంఘము క్షేమస్థితికి వచ్చింది దేవుడు నీకు ఇచ్చిన వరముల ద్వారా. వరములంటే మనం ప్రదర్శించుకోవడానికి కాదు, చాలామంది చూపెట్టుకుంటారు కదా. జాగ్రత్త, లోకంలో నకిలీ ఉంటాయి, అసలీ ఉంటాయి, అవునా కదా. ఈ నకిలీ ఎప్పుడు కూడా అసలీగా ఉండాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. నకిలీ కౌంటర్ఫీట్ కాయిన్స్ చూస్తారు మీరు, డూప్లికేట్స్ చూస్తూ ఉంటారు. అలాగూ ఆత్మ లేనివారు ఏదో గొప్ప దేవుని ఆత్మ గలవారుగా చెలామణి కావాలని చాలా ప్రయత్నిస్తారు. అందుకే ఈ 9 వరాల్లో మరొక వరం ఉన్నది, వివేచన వరం. దేవునికి స్తోత్రం. ద స్పిరిట్ ఆఫ్ డిజర్నింగ్ ద పర్సన్. అంటే ఈ వివేచన వరము సంఘములో చాలా అవసరం, అది ప్రతి విశ్వాసీకి కావాలి ఆ వరం. ఇప్పుడు నేను 9 వరాలు మీ ముందు చదివి వినిపిస్తాను, ఎందుకంటే చాలామందికి అసలు ఈ 9 వరాల పేర్లే తెలియదు. ఒకరోజు ఒక సహోదరి వచ్చింది, అమ్మా నేను ఆత్మతో నింపబడిన దాన్ని, 4 భాషలు మాట్లాడుతుంది నా ముందే, నేను ఆత్మతో నింపబడిన దాన్ని, నాకు చూడండి నాకు నిలబడడానికి కూడా నాకు వీలు కావడం లేదు, అంతగా నేను నింపబడిన దాన్ని. నేను సరే కూర్చో, నిలబడతానికి చేత కాకుండా కూర్చో, నేను అడుగుతా కొన్ని ప్రశ్నలు. ఏంటి 9 వరాలు ఒకసారి చెప్పంటే, ఈ 9 వరాలు ఒక్క వరం కూడా ఆమెకు రాదు, ఆమెకు తెలియదు ఏం వరమో ఏంటో. కానీ ఆమె అంటుంది నేను ఆత్మతో నింపబడినాను, వరములతో నింపబడినాను. అమ్మ నీకేం రాదు, నీలో ఉజ్జీవం కాదు నీలో ఉద్రేకం ఉందని చెప్పినాను. నీలో పరిశుద్ధాత్ముడు పనిచేయడం లేదు, నీలో ఒక భ్రమపరచు ఆత్మ ఉన్నదని నేనే చెప్పినాను. ఎందుకంటే నాకు దేవుడు వివేచన వరం ఇచ్చినాడు కాబట్టి ఐ కుడ్ డిజర్న్. మీకు అర్థమైతే ఒకసారి హల్లెలూయా చెప్పండి. అంటే దేవుడు అలాంటి వివేచన వరం నీకు ఇస్తాడు, ఏది అసలైంది ఏది నకిలిది వెంటనే నువ్వు చెప్పగలుగుతావు అన్నమాట. ఇఫ్ యు ఆర్ గైడెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. ఒక సంఘము నడిపించాలంటే నీకు తప్పకుండా కావాలి వివేచన వరం, లేకపోతే సంఘం కాదు అది, సంత అయిపోతుంది. ఈ వరములు 9 కావాలి. మొదటి కొరింథీ 12:8 నుండి కొన్ని వచనాలు నేను చదువుతున్నాను. ఏలైనగా ఒకనికి ఆత్మ మూలంగా బుద్ధివాక్యము, మరి ఒకనికి ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యము, మరి ఒకనికి ఆత్మ వల్లనే విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వల్లనే స్వస్థపరచు వరము, మరి ఒకనికి అద్భుత కార్యములను చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానావిధ భాషలను, మరి ఒకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. అయినను వీటన్నిటినీ ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకంగా పంచి ఇచ్చును, కార్యసిద్ధి కలగజేయుచున్నాడు. అంటే ఎంత స్పష్టంగా ఉంది, దీంట్లో ఏ కలవరం లేదు. ఆత్మ నుండి ఉద్భవించే 9 వరాలు ఉన్నాయి, బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, స్వస్థపరిచే వరం, ప్రవచన వరం, వివేచన వరం, అద్భుత కార్యములను చేయి శక్తి, భాషలు, భాషల అర్థం చెప్పే వరం, విశ్వాసం అనే వరం. ఇవన్నీ కూడా విశ్వాసి పంచిస్తాడంట దేవుడు సంఘక్షేమాభివృద్ధికి అని 14 మీరు చూస్తారు. అంటే ఈ 9 వరాలు కూడా ఇస్తాడా దేవుడు ఒకరు అడిగితే? తప్పకుండా ఇస్తాడు. ఎందుకు ఇవ్వడు? ఇప్పుడు నీకు ఆశగా ఉంది ఆ 9 వరాలు నాలో కావాలి ప్రభు అంటే ఆయన పక్షపాతం లేని దేవుడు. ముందే చెప్పినాడు కదా లూకాసువార్త 11:1 ఒకడు సిగ్గుమాలి మాటి మాటికి తన స్నేహితుని దగ్గర పోయి మరి ఒక స్నేహితునికి ఆకలి తీర్చాలంటే మధ్యరాత్రి వేళ పోయి తలుపు కొట్టి 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 నాకు 3 రొట్టెలు కావాలి, నా స్నేహితుడు చాలా అలసిపోయి వచ్చినాడు, నేను అతనికి
ఆహారం ఇవ్వాలి, నా దగ్గర ఏమి లేదన్నప్పుడు ఈ స్నేహితుడు లేచి కావలసినవన్నీ తీసుకోమని అన్నాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, నీకు ఎంత కావాలో తీసుకో, అడిగింది మూడే కానీ ఎంత కావాలంటే అంత తీసుకోమన్నాడు. సిగ్గుమాలి మాటి మాటికి అడగడం ద్వారా నీలో ఎంత ఆశగా ఉందో అంతగా దేవుడు నేను వరాలతో నింపుతాడు. దేవునికి స్తోత్రం. హౌ మచ్ యు ఆర్ యర్నింగ్ టు డూ గాడ్స్ వర్క్. అవును ప్రభు, నా నీ సేవ చేయాలి, నేను నీ వరములు లేకుంటే నేనేం చేయాలి. ఇట్స్ ఎ టూల్ బాక్స్ అనమాట. చూడండి, ఒక కార్పెంటర్ దగ్గర టూల్ బాక్స్ అని ఉంటుంది. ఆ బాక్స్ చాలా భద్రంగా పెట్టుకుంటాడు, ఎందుకంటే ఆ బాక్స్ లేకుంటే పని చేయరాదు ఆయన. ఆ టూల్ బాక్స్ అనమాట నీ దగ్గర, ఒక సేవకుని దగ్గర ఉన్న టూల్ బాక్స్ ఈ వరాలు. ఈ వరాలతోనే ఆత్మలను సంపాదిస్తాడు, ఆత్మలను దేవుని మార్గంలో నడిపించగలడు, సంఘాన్ని చక్కగా నడిపించగలడు. కాబట్టి ఈ 9 వరాలు కావాలని నువ్వు కోరినా నీకు ఇస్తాడు, లేక మరి దేవుని చిత్త ప్రకారము ఆయన పనిచేస్తాడని కూడా వాక్యంలో మనము చూస్తున్నాం. కనుక ఈ అంత్య దినాల్లో చాలా మోసాలు జరుగుతున్నాయి, మీరు గమనించాలి. ఈ ప్రవచన వరం అనేది చాలా గొప్ప వరం. ప్రవచన వరాన్ని మీరు ఆసక్తితో అపేక్షించాలని ఈ వరం గురించి పౌలు భక్తుడు అంటున్నాడు. 1 కొరింథీ 14 చూడండి. ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడుడి, ఎందుకంటే ఎన్ని వరాలు ఉన్నా ప్రేమ లేకుంటే వ్యర్థం. ఇట్స్ యూస్లెస్ ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ ద లవ్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ హార్ట్. యూ మే బి హ్యావింగ్ ఆల్ ద గిఫ్ట్స్, 9 గిఫ్ట్స్, బట్ యూ డోంట్ ఆపరేట్, ఇఫ్ యూ డోంట్ ఆపరేట్ ఇన్ ద లవ్ ఆఫ్ గాడ్, ఇట్ విల్ బి ఇన్ వెయిన్. అందుకే ప్రేమ గురించి ఒక అధ్యాయం ఉన్నది, ఈ 12, 13, 14. ఇది వరాల గురించి ఉంది, చాలా చక్కగా సంఘంలో ఉన్న క్రమం గురించి చెప్పినాడు. 12, 14 మధ్యలో ఒక అధ్యాయం ఉంది, 13వ అధ్యాయం. ఆ 13వ అధ్యాయం దేని గురించి ఉంది? ప్రేమను గురించి ఉన్నది. ఎన్ని ఉన్నా ప్రేమ లేకుంటే వ్యర్థమని. అయితే 14వ అధ్యాయంలో చూడండి, ప్రేమ కలిగి ఉండడం ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి, విశేషంగా మీరు ప్రవచన వరము అపేక్షించుడి. ఎందుకనగా భాషతో మాట్లాడువాడు మనుషులతో కాదు దేవునితో మాట్లాడుచున్నాడు. మనుషుడు ఎవరినో గ్రహింపడు కానీ వాడు ఆత్మ వల్ల మర్మములను పలుకుచున్నాడు. అంటే అది భాషలో వరం గురించి రాసుంది. ప్రవచన వరం గురించి, ప్రవచనం అనగా ఏమి, ఏంటి ప్రవచనం? పేతురు తన పత్రికలో చాలా చక్కగా వివరిస్తున్నాడు. ప్రవచనము అంటే మొట్టమొదట మనకు అర్థం కావాల్సింది ఏంటంటే అది దేవుని వాక్యం, దేవుని వాక్కు. ప్రవక్త ఎవరు? ప్రవక్త అంటే దేవుని మాటలు ప్రజలకు అందించేవాడు. దేవుని నుండి వర్తమానం పొందుకుంటాడు, ప్రజలకు అందిస్తాడు. మరి సంభవింపబో కార్యములను గురించి పరిశుద్ధాత్ముడు అతనికి బయలుపరిస్తే అది కూడా తన నోటి ద్వారా సంఘానికి తెలియజేస్తాడు. ఇది యోహాన్ సువార్త 16వ అధ్యాయంలో మీరు చూడ, సంభవింపబో కార్యములను ఆయన బయలుపరుస్తాడు, సత్య స్వరూపము ఆత్మ సత్యములో సర్వ సత్యములో నడిపిస్తాడు. అయితే ప్రవచన వాక్యం అంటే ఏంటి? పరిశుద్ధ గ్రంథంలో అసలు ప్రవచనాలన్నీ మీ చేతిలోనే ఉంది. మీ పరిశుద్ధ గ్రంథం ఇలా పట్టుకోండి ఒకసారి, నిండుగా అని ప్రవచనాలు ఏవి? పాత నిబంధనలో ప్రవక్తలు, కృత నిబంధనలో ప్రవక్తలు ప్రవచించిన మాటలు, దేవుని మాటలు. వాట్ గాడ్ హ్యాస్ రివీల్డ్ టు హిస్ ప్రాఫిట్స్, దిస్ అ బండల్ ఆఫ్ ప్రొఫెసీ. ఎక్కడెక్కడో పరిగెత్తారు. చిలుక శాస్త్రం కావాలి, పిట్ట కథలు కావాలి, బుర్ర కథలు కావాలి, వాళ్ళు ఏదో చెప్తే మీకు అయిపోతుందని పిచ్చి పిచ్చి భ్రమలతో మీ జీవితాలు వ్యర్థం చేసుకుంటారు. మీకు తెలివి లేకుండా నాకు ఇష్టము లేదు అని పౌలు భక్తులు అంటారు. మీకు సిగ్గు కలగటకు నేను ఈ మాటలు చెప్తున్నాను మరొక దగ్గర అంటాడు. మీకుతో మాట్లాడాలంటే నేను బెత్తంతో రావాలని మరొకసారి రోషంతో అంటాడు పౌలు భక్తుడు. ఎందుకంటే ప్రేమ ఎక్కడుందో అక్కడ గద్దింపు తప్పకుండా ఉంటుంది. ఒక తల్లి తన బిడ్డలను ప్రేమిస్తే గద్దిస్తుంది, హెచ్చరిస్తుంది, ఎందుకంటే వారి క్షేమాన్ని కోరుతుంది. వారిని కొన్నిసార్లు 2 వాతలు పెడుతుంది, ఎందుకంటే వారు చక్కగా నడుచుకోవాలని ఒక నిజమైన తల్లి లేక తండ్రి తమ బిడ్డలు క్రమంలో నడవాలని ఎంతో ఆశిస్తారు. అలాగే పౌలు భక్తుడు సంఘాలు గట్టి ఆయనకు ఎంత అనుభవం ఉన్నది, సువార్త సేవ చేసి ఎంత అనుభవం ఉన్నది. కాబట్టి విశ్వాసులు పెడత్రోవలు పోయినప్పుడు ఆయన గద్దిస్తాడు, హెచ్చరిస్తాడు. మరి పేతురు ఏమంటున్నాడు తన పత్రికలో చూడండి. 2వ పేతురు 1వ అధ్యాయము
పంతొమ్మిది నుండి 21 వచనాలని చదువుతున్నాను. మరి ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది. తెల్లవారు వేకోచుక మీ హృదయంలో ఉదయించే వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలిగించు దీపమైనట్టున్నది. దాని యందు మీరు లక్ష్యం ఉంచిన ఎడల మీకు మేలు. ప్రవచన వాక్యము అని అంటున్నాడు. అంటే దేవుని మాటలు, దేవుని మాటలు ప్రతిదీ కూడా జరుగుతుంది. అసలైన ప్రవచనం ఏంటి? అబద్ధ ప్రవచనం ఏంటి? అసలు ప్రవచనం అంటే అది ప్రవక్త నోటి నుండి విడుదలైన తర్వాత అది తప్పకుండా నెరవేరుతుంది. దేవునికి స్తోత్రం. అది సత్యంతో కూడింది కాబట్టి ప్రవక్త ప్రవచించిన మాటలు నెరవేరుతాయి. ఒకవేళ ప్రవక్త ప్రవచించిన తర్వాత అది నెరవేరలేదంటే మరి ఆ ప్రవచనము దేవుని నుండి వచ్చింది కాదు అని నమ్మాలి. అబద్ధ ప్రవక్తలు ఎన్నెన్నో ప్రవచిస్తారు, ఒకటి నెరవేరదు. కానీ కొన్నిసార్లు దేవుడు ఒక మాట సెలవిచ్చిన తర్వాత, ఇప్పుడు నినవే పట్టణాన్ని నేను నాశనం చేయబోతున్నానని అన్నాడు. తర్వాత వాళ్ళందరూ పశ్చాత్తాప హృదయంతో దేవుని తట్టు తిరిగి వారు క్షమాపణ కోరినప్పుడు దేవుడు తన హృదయం మార్చుకున్నాడు. మార్చుకొని జాలిగల దేవుడు కదా, చేయనుద్దేశించిన కీడు ఏం చేసినాడు? కొట్టివేసినాడు. అంటే దాని అర్థం ఏంటి? కొన్నిసార్లు దేవుని నోటి నుండి వచ్చే మాట కూడా ప్రార్థనా శక్తి ద్వారా అదేమవుతుంది? మారిపోతుంది, మంచి కొరకు మారిపోతుంది. ఈ దేశం మీదకి నేను గొప్ప కీడును రప్పించబోతున్నాను అని భారతదేశం మీద ప్రవచనం వచ్చిందనుకోండి, ఆ ప్రవచనం జరగలేదంటే కోకొలులుగా దేవుని ప్రజలు ఆ ప్రవచనము మరి నెరవేరకుండా దేవుని మనస్సు మారిపోవాలి, మా దేశం మీద కీడు రావద్దు అని ప్రార్థన చేస్తే అలాగే జరుగుతుంది. దేవుని స్తోత్రం. నమ్మితే ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. అంటే దేవుని మాట జరగదని కాదు, దేవుని మాట తప్పకుండా జరుగుతుంది. కానీ దేశ ప్రజలు తమ్మును తాము తగ్గించుకొని దేవుని సన్నిధిలో మొరపెట్టి దేవుని మనస్సును ఏం చేసినారు? వారు మార్చగలిగిన శక్తితో వారు వేడుకున్నారని అర్థం. జాలిగల దేవుడు మనసు మార్చుకున్నాడు. కాబట్టి దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట కూడా నెరవేరుతుంది. మరి ఇక్కడ అందుకే అంటున్నాడు, దేవుని మాటలు అది ప్రవచన మాటలే. తెల్లవారి వేకు చుక్క మీ హృదయంలో ఉదయించే వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలిగించు దీపమైనట్టున్నది. దాని యందు మీరు లక్ష్యముంచిన ఎడల మీకు మేలు. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకునవలను. ఏలైనగా ప్రవచనము ఎప్పుడునూ మనుష్యుని ఇచ్చను బట్టి కలగలేదు, కానీ మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. దేవుని మూలంగా దేవుని మాటలు పలుకుతే తప్పకుండా దాంట్లో భవిష్యత్ గురించిన కార్యాలు దేవుడు తన దాసులకు బయలుపరిస్తే అది తప్పకుండా మనము అది గ్రహించాలి. కానీ పిచ్చి పిచ్చి మాటల వైపు పరిగెత్తకూడదు. ప్రతి ప్రవచనానికి వాక్యము ఆధారంగా ఉండాలి. ద బేస్ షుడ్ బి ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవునికి స్తోత్రం. చాలా కుటుంబాల్లో మేలుకు వ్రతిగా కీడు రావడం నా 27 సంవత్సరాల పరిచయంలో నేను చూసిన. ఐ హ్యావ్ విట్నెస్డ్ ద రాత్ ఆఫ్ గాడ్, దేవుని కోపము అట్టి కుటుంబాల మీద రగులుకోవడం నేను చూసినాను. ఎందుకంటే వారు ఒక్క దగ్గర కుదుటబడి దేవుడు వారికి ఇచ్చిన సంఘము, వారికి దేవుడిచ్చిన కాపరి యొక్క మాటలు చాలు అని నమ్మకం లేకుండా అటు పరిగెత్తి ఇటు పరిగెత్తి వారేమంటున్నారు, వీరేమంటున్నారు, అక్కడ పోతే బాగుంటుంది, వీరు నా తల మీద చేయి పెడితే బాగుంటుంది, వీరు ప్రార్థన చేస్తే బాగవుతుంది, అది చాలా తప్పు. నీకు విశ్వాసం మనుషుల మీద కాదు, దేవుని మీద ఉండాలని విశ్వాసం. దేవుని స్తోత్రం. డోంట్ ట్రస్ట్ పీపుల్, ట్రస్ట్ గాడ్. నువ్వు ఒక దగ్గర నాటబడాలి, వేరుదన్నాలి, ఆ చెట్టు ఎదగాలి, అక్కడ పోషణ నీకు అవసరమై ఉన్నది, నువ్వు బహుగా ఫలిస్తావు. అలా కాకుండా పరిగెత్తి పరిగెత్తి చెప్పులు అరిగిపోతుంది, అటు పరిగెత్తడం ఇటు పరిగెత్తు ఎటు కాకుండా అయిపోతారు. చూడండి ఎన్ని కుటుంబాలు అలాగో, దేవుని ఉగ్రత పాలైపోయింది. విశ్వాసం లేకుండా ఆయనకి ఇష్టమై ఉండుట అసాధ్యం. కాబట్టి మీ మనసులు మారాలి. ఈ అంత్య దినాల్లో చాలా ఇలాగో అబద్ధ ప్రవచనాలు వస్తాయి. చాలామందికి హడావుడి, రేపేమవుతుందో నాకు తెలియాలి. ఒక ఆవిడ నా దగ్గర హడావుడి పరిగెత్తుకొని వచ్చి, నా భర్త మారుతాడమ్మా, నా భర్త మారుతాడమ్మా. నేనన్నాను, నేను సోదే చెప్పే స్త్రీని కాను, నాకు ఒక్కటే తెలుసు, ఇది పరిశుద్ధమైన దేవుని వాక్యం.
ఈ వాక్యంలో ఉంది, నువ్వు నమ్మిన నీ నమ్మిక చొప్పున నీకు తప్పకుండా కలుగుతుంది. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీ భర్తకు రక్షణ, నీ కుటుంబానికి కూడా రక్షణ ఇస్తాడని నమ్మాలి. నీవు నువ్వు వాక్యాన్ని నమ్మకుండా నన్నేదో హడావుడిగా పలుకమంటే నేను ఎలా పలకాలి అని చెప్పినాను. నీవు చాలా జ్ఞానం అడగాలి. జ్ఞానము అడగడం దేవునికి చాలా ఇష్టం. ఎందుకంటే జ్ఞానము నువ్వు పొందుకున్నప్పుడే దేవుని మనస్సును నీకు అర్థమవుతుంది. సొలొమోను దేవుడు జ్ఞానం అడగగానే జ్ఞానంతో పాటు అన్ని ఇచ్చేస్తాడు కదా. యాకోబు 1:5 ఉంది, జ్ఞానం అడిగితే నేను ధారాళంగా ఇస్తాను. జ్ఞానం అడగడం దేవునికి చాలా ఇష్టమని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 1 యోహాను 4:1 ఒక మాట చూడండి, ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోని బయలువెళ్ళి ఉన్నారు, గనక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. ఇంతకంటే స్పష్టంగా మీకు మరి వాక్యము మీ ముందుంది కదా, మీరు ఎలా మోసపోతారు? ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు, ఎండ్ టైమ్స్ మనం ఇన్ని రోజులు విన్నాం, ఇది యుగాంతం, చివరి కాలం, ప్రభు వచ్చే వేళ చాలామంది అబద్ధ ప్రవక్తలు పుట్టుకొస్తారు, పుట్టగొడుగుల్లాగా. ఎక్కడ చూసినా అంతేనండి, అబ్బో ఎక్కడ చూసినా అబద్ధ ప్రవక్తలు పెరిగిపోయినారు. ప్రజల కష్టార్జితాన్ని వారు మోసంతో బిగబట్టుకుంటున్నారు. ప్రజలకు అర్థం కావడం లేదు, ఎందుకంటే వారికి వాక్యం అర్థం కాకుండా చదవడానికి కూడా వారు శ్రమ తీసుకోరు కదా. అందుకే యేసు రొమ్మున అనుకున్న శిష్యుడు యోహాన్ అంటున్నాడు, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోని బయలువెళ్ళి ఉన్నారు, కనుక ప్రతి ఆత్మను మీరు నమ్మే అవసరమో లేదు. ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో మీరేం చేయాలి? పరీక్షించాలి, పరీక్షించాలి. డిజాన్ మళ్ళీ దానికి వివేచన వరం కావాలి, అప్పుడు నీకు తెలుస్తుంది అసలియా నకిలియా. ఒక ఆవిడంట వాకిలి ఊడుస్తుందండి, 5 తులాల బంగారం వేసుకొని చక్కగా వాకిలి ఊడుస్తుంటే ఆమె మెడ మీద బంగారం మెరిసిపోతుందట. పేపర్ కాగితాలు అమ్మేవాడు కూడా అదే దారిలో వస్తున్నాడు. ఈమెను చూడగానే మనకు ఆశ పుట్టింది, అమ్మయ్య ఈ ఉదయం ఎవ్వరు లేరు కదా ఇక్కడ, చీకట్లో ఈమె ఊడుస్తుంది. వానికి కన్ను పడ్డది ఆ మెడ మీద ఉన్న 5 తులాల గొలుసు మీద. వాడు సైకిల్ ఆపి ఒక్కసారి ఎగబడి ఆ గొలుసు లాక్కొని వెళ్ళిపోయినాడు. అది పేపర్ కాగితాలు కాదు, అది బాసాలు, స్టీల్ బాసాలు. పాత బట్టలు ఇస్తే మీకు స్టీల్ బాసాలు ఇస్తామని పెద్ద స్టీల్ బాసాల మూట అన్నవాడు. అది అక్కడ దింపినాడు, ఆగినాడు, ఈ గొలుసు ఎత్తుకొని ఉరికిపోయినాడు. ఈమె పగపగా నవ్వి ఆ మొత్తం స్టీల్ గిన్నెలు తీసి ఇంట్లో పెట్టుకుందట. ఎందుకంటే ఆమె మెడ మీద ఉండింది బంగారం కాదు, అది దాదాపు 100 రూపాయలది గొలుసు అన్నమాట. బాగా మెరిసిపోతుంది. వాడు భ్రమతో అది 5 తులాల బంగారం అనుకొని ఉన్న గిన్నెలు, స్టీల్ గిన్నె, కొత్తవన్నీ వదిలేసిపోయినాడు. అలాగుంటుంది లోకంలో, మీరు మరి దేవుని ఆత్మను వివేచింపకుండా అబద్ధ ప్రవక్తల బుట్టలో పడిపోతారు. ఇంకో మాట కూడా ఉంది చూడండి, తిమోతికి రాస్తూ హెచ్చరిస్తున్నాడు పౌలు భక్తుడు తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి రాస్తున్నాడు. 1 తిమోతి 4:1 చదువుతున్నాను. అయితే కడవరి దినములలో, ఇక్కడ కూడా ఉంది, అక్కడ ఉంది, ఇక్కడ ఉంది, చివరి దినాలని, ఎండ్ టైమ్స్, ఇక్కడ కూడా, కడవరి దినములలో కొందరు అబద్ధికులు వేషధారణ వలన మోసపరుచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును అలక్ష్యముంచి విశ్వాస భ్రష్టులవుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. దయ్యముల ఆత్మ మోసపరచు ఆత్మ, దయ్యముల బోధ. కడవరి దినముల్లో అబద్ధికులు వేషధారణ వలన ఇలాంటి కార్యాలతో ప్రజలను మభ్యపెడుతూ మోసగిస్తారని ఆత్మ తేటగా చెబుతుంది, జాగ్రత్త అని హెచ్చరిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. నేను బస్సులో ప్రయాణం చేస్తున్నాను, సమ్ 20 ఇయర్స్ బ్యాక్ బ్యాంక్లో ఉన్నప్పుడు బస్సులో వస్తున్నాను. అయితే ఒక సీటు ఖాళీ అయితే నేను కూర్చున్నాను. కూర్చున్నప్పుడు నా ప్రక్కనున్న పాప 30 సంవత్సరాలు ఉంటుంది, వివాహం కాలేదు, నన్ను చూసింది. చూసి ఆమె మరి నాకు ఆమె నన్ను గుర్తుపట్టిందో లేదో తెలియదు, కానీ అప్పుడు అందరికంత తెలియదు నేనంటే. ఆమె ఏడుస్తూ ఏడుస్తూ ఏడుస్తూ
ఆ కొంగంతా తడిపోయింది అన్నమాట, తడైపోయింది. నేను ప్రభు ప్రేమతోటి ఏదో క్రిస్టియన్ గర్ల్ లాగుందని పక్కన ఇట్లా తట్టి ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగినాను. అమ్మ మీరు సేవకులా అన్నది. అవును నేను సేవకురాలనే అన్నాను. అప్పుడు అంటుంది అన్నమాట, అమ్మా మా జీవితం అంతా నాశనం అయిపోయింది, నేను తట్టుకోలేనంత దుఃఖంలో ఉన్నాను, దినమంతా ఈరోజు ఏడ్చినాను. ఎందుకు దినమంతా ఏడ్చినావు, ఎక్కడ పనిచేస్తావు అంటే ఇది పలానా ఆఫీస్లో పనిచేస్తాననేది. ఏమైందంటే అమ్మ ఒక అబద్ధ ప్రవక్త మా ఇంటికి వచ్చినాడు. మా తల్లిదండ్రులు చాలా అన్యోన్యంగా ఉంటారు, మాది చాలా సంతోషం గల కుటుంబం, ఆరుగురం పిల్లలం మేము, అందరు కలిసికట్టుగా ఎంత ముచ్చటగా ఉంటాం. కానీ ఒక అబద్ధ ప్రవక్తుడు మా ఇంటికి వచ్చి తరచుగా వచ్చి ప్రార్థనలు జరిగిస్తే మేమంతా మోసపోయినామమ్మా. ఏమైంది అని అంటే ఒక ప్రవచనం చెప్పినాడు, మా తల్లి ఒంటరిగా ఉన్నప్పుడు ఒక ప్రవచనం చెప్పినాడు, ఇదిగో నేను ఒక కార్యము నేను చెప్పబోతున్నాను, ఇది యెహోవా వాక్. దొంగ ప్రవక్తలన్నీ ఇది అటాచ్ చేస్తారు, జాగ్రత్త. వాళ్ళ సొంత తలంపులో నుండి మాటలు చెప్పినాక వాళ్ళు అటాచ్ ఏం చేస్తారంటే ఇది ఎవరి వాక్, ఇది యెహోవా వాక్. ఏమి ప్రవచనం అని అంటే, ఇదిగో నీ భర్త 30 సంవత్సరాల నుండి నీకు తెలియకుండా పరస్త్రీతో అక్రమ సంబంధం కలిగి ఉన్నాడు, అయిపోయిందా, పచ్చని కాపురంలో ఏం తగిలిచ్చినాడు మంట. ఆమె షాక్ అయిపోయింది అనమాట, ఎందుకంటే వారు కుటుంబ జీవితంలో అసలు అల్లర్లు ఒకరినొకరు చాలా చక్కగా అర్థం చేసుకుంటారు, చాలా ప్రేమగా అన్యోన్యంగా ఉంటారు. ఈ అబద్ధ ప్రవక్త పలికిన మాటకు ఆమె షాక్ అయిపోయి ఆమె ఉరిగిపోయిందంట, అన్కాన్షియస్ అయిపోయిందట. ఎందుకంటే షాక్ కదా, గత 30 సంవత్సరాల నుండి అక్రమ సంబంధంలో నీ భర్త ఉన్నాడంటే ఏ స్త్రీ తట్టుకుంటుందండి, నో ఉమెన్ కెన్ టాలరేట్ దట్. ఆమె పడిపోయింది. అయితే తర్వాత ఆయన ఏదో మరి ప్రార్థనలు చేసి వెళ్ళిపోయినాడు. తర్వాత నాన్నగారు ఆఫీస్ నుండి వచ్చిన తర్వాత ఈమె నిలదీసింది, పెద్ద అల్లరి మా ఇంట్లో, ఎంత అల్లరంటే చెప్పుకోలే, కొట్టుకున్నారు తిట్టుకున్నారు. ఒక వారం తిరిగేలోగా మా తండ్రి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు అమ్మ. తండ్రి చనిపోయినాడు, ఆ దుఃఖం తట్టుకోలేకుండా నా తల్లి పడకెక్కిందమ్మ, పక్షవాతం వచ్చింది, హై బీపీ వచ్చి పక్షవాతం వచ్చింది. ఇలాగో నా తండ్రి చనిపోయినాడు, హీ వాజ్ ద బ్రెడ్ విన్నర్ ఆఫ్ ద హౌస్, ఇంటికి మంచి జీతం తీసుకొచ్చి మేమంతా సంతోషంగా ఉన్న ఈ సమయంలో ఈ అబద్ధ ప్రవక్తుడి వచ్చి చిచ్చుపెట్టాడు. నా తల్లి పడకెక్కింది, ఆమెకు సేవలు చేయలేక మేము అలసిపోతున్నాం, పిల్లలందరూ చెల్లా చెదరైపోయినారు. అంటే మీరేమనుకుంటారు, ఇది దేవుని వద్ద నుండి వచ్చిన ప్రవచనమే అంటారా? వాడు మోసగాండు, వాడు డబ్బులు గడించడానికి ఈ స్త్రీ ఒంటరిగా ఉన్నప్పుడు అసలు వాని పని ఏంటి? నేను ఎప్పుడు చెప్తాను, ఒక క్రమం గల కాపరి ఎప్పుడు కూడా స్త్రీలు ఒంటరిగా ఉన్నప్పుడు వెళ్ళాడు, మొట్టమొదటి పాయింట్ మీరు గమనించాలి. నా తండ్రి కూడా 65 సంవత్సరాలు సేవ చేసినాడు, మేమంతా పెరిగినాం సేవలోనే. మై ఫాదర్ నెవర్ ఎంటర్డ్ ఇన్ టు హౌస్ వేర్ ఏ ఉమెన్ ఈజ్ అలోన్. మా అడ్రస్ జాయ్చెరియన్ యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్, ఇంటి నెంబర్ 1-92-52-3, రామ్నగర్, హైదరాబాద్ 520. మా ఫోన్ నంబర్స్ 0402762-4030, మా మరి ఒక నంబర్ 0402762-4031.